గురుగారు, మరో ప్రశ్న చూద్దామండి. ఈమెయిల్ ద్వారానే వచ్చింది, పవిత్ర పంపించారు. గుడిలో నవగ్రహాలను ముందుగా నమస్కరించాలా చివరిలోనా అని అడుగుతున్నారు. ఏ గుడికి వెళ్ళినా ఈనాటి రోజుల్లో నవగ్రహాలు ఉంటున్నాయి. అలాగే ఉప ఆలయాలలో అనేక ఇతర దేవీ దేవత సంబంధిత అర్చామూర్తులు కొలువై ఉండగా ప్రధాన ఆలయం కూడా ఒకటి ఉంటుంది. నవగ్రహాలయాలు అన్ని ఆలయాలలో ఉండగా మన సంకల్పం ఎందు నిమిత్తమై అనేది ముందుగా చెప్పుకోవాలి. ఏదైనా నవగ్రహ దోష సంబంధితంగా మనం ప్రత్యేకంగా ఆలయానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందుగా నవగ్రహాలకే నమస్కారం చేయాలి. శని బాగోలేడండి, గురువు బాగోలేడండి, బుధుడు బాగోలేడండి, ఏదో దోషాలు ఉన్నాయండి, శని త్రయోదశి అండి, శనివారం నాడు శివ నవగ్రహాలయా వెళ్ళాలండి, ప్రదక్షిణలు చేయాలని మా గురుగారు చెప్పారండి, నవగ్రహ సంబంధిత సంకల్పంతో మీరు ఆలయానికి వెళితే మట్టుకు ముందు నవగ్రహాలకే నమస్కారం చేయాలి. అలా కాకుండా సాధారణంగా ఆలయానికి వెళ్ళినప్పుడు చివరిలో నమస్కారం చేయాలి. సంకల్పం ప్రధానం. నవగ్రహాలయాలకు వెళితే అంటే ప్రధాన ఆలయం ఏదైనా ఉన్నప్పటికీ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో అనేకులు కాళ్ళు కడుక్కోవాలని చెప్తున్నారు. నేను కాళ్ళు కడుక్కోవడం, అటు వెళ్ళాక ఇంకెవరింటికి వెళ్లకుండా ఇంటికి రావడం, అటు వెళ్ళాక ఏదో పాపం పోయింది దోషం చేశాము అనే ఇవన్నీ కొత్తగా వచ్చినటువంటి పిలకలు కోడిగుడ్డు దారాలు బీకినట్టుగా చెప్పుకోవాలి. అవన్నీ ఏమీ లేవండి. ధర్మంలో ఇంతగా చెప్పబడలేదు. కొత్తగా వచ్చిన శాస్త్రాలు ఇవన్నీ కూడా కాళిదాసు కవిత్వం కొంత నా కవిత్వం కొంత అన్నట్టుగా వచ్చినవే కానీ ఇలా లేవండి. సంకల్పాన్ని అనుసరించి గ్రహ సంబంధిత దోషాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు గ్రహ దోషాలు పోవాలి అనే ఉద్దేశ్యంతో ఆలయానికి వెళితే వారు ముందుగా నవగ్రహాలయాలకు ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు నమస్కరించి ఆ నవగ్రహాలపైన నూనె పోస్తారు. ఇది మహాపాపం. నవగ్రహాలకు నూనె పోయకూడదు. దీపారాధన చేయాలి. శనిదోషం నూనె పోసేయండి. శుభ్రం చేసేదెవరు? అర్చక స్వామి వారు మనల్ని అనవసరంగా కోప్పాడతాడు. అనేక భాషలలో ఆయనకు వచ్చిన భాషలన్నీ వినియోగి మనల్ని దీవిస్తాడు మరో రకంగా. కాబట్టి ఆ దీవెనలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు? దీపారాధన చెయ్యాలి, ప్రదక్షిణలు చెయ్యాలి, మంత్ర జపం చేయండి. జపాకుసుమ సంకాశం కాశ్యపై జమ్మహద్యుతి శనిదోషం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామ అర్థాండసంభూతం తన్నమా మిషనేశ్వరం స్తోత్రం చేయండి, మంత్రం జపం చేయండి, ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత ప్రధాన దేవతను దర్శించుకొని బయటికి రండి. దేవత దర్శనం చేసుకున్న తర్వాత ఎవరింటికి వెళ్ళకూడదు, ఇంటికే వెళ్ళాలి, కాళ్ళు కడుక్కోకూడదు, అది దోషం, గుర్తుపెట్టుకుందాం. అలాగే దేవాలయానికి వెళ్ళామండి, నవగ్రహ సంబంధితంగా మాకేమీ సంకల్పాలు లేవు అనుకుంటే మట్టుకు ముందుగా ప్రధాన దైవం ఆ పిమ్మడ ఉపదేవ ఎలా చేసినా దోషం లేదు, ఏది దోషం కాదు. దేవతారాధన దర్శనం చేసుకున్న తర్వాత కాళ్ళు కడుక్కోవడమే దోషం, అలా కడుక్కోకూడదు. అమ్మాయి, సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో మాట చెబుతున్నాను. ఈ మధ్యకాలంలో చాలామంది వాళ్ళ వాళ్ళ ఇళ్లలో దేవతా చిత్రపటాలు అనేకం చేరి వాళ్ళకు చీకాకు తెప్పించడంతో పగిలిపోయినవి, చీకాకు తెప్పిస్తున్నవి, పెద్దవి, నిరుపయోగం అనుకున్నవి. ఎవరో గురువుగారు ఇచ్చారు, ఏదో వస్తుందని, మనం కూడా రాలేదు, ఇంట్లో పటం ఉంది, యంత్రం ఉంది, ఎందుకు? అలాంటి పటాలన్నింటినీ కూడా కట్టుకొని పట్టుకొచ్చి ఆలయాలలో పెట్టేస్తున్నారు. ఇది మహాపాపం. నవగ్రహాలయాలలో ఆ మంటపం ఖాళీగా ఉంటుంది, విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి, టచ్ చేస్తున్నారు, ఆ మంటపానికి నాలుగు వైపులా పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అలా చేయకూడదు. మన ఇంట్లో పగిలిపోయిన ఆ చిత్రపటాలన్నింటినీ కూడా అద్దం ఊడదీసి ఆ కాగితాన్ని బకెట్ నీళ్ళలో నానవేసి చెత్తపుటలో వేసేయండి. నిజానికైతే నదిలో ప్రవహించే నదిలో నిమజ్జనం చేయాలి. అలా కాని పక్షంలో ఆ పటం ఉడదీసి కాగితాన్ని బకెట్ నీళ్ళలో నానబెట్టి విసర్జనం చేశాము, పారవేసేయండి. అంతేగాని తెచ్చి ఈ నవగ్రహాలయాల్లో మండపాల పక్కన చెట్ల కిందనో ద్వైస్తంభం కిందనో ఆలయాలలో పెట్టకండి. ప్రశ్న ఒకటి, సమాధానం ఒకటి అనుకోవద్దు. సమాధానాలు రెండూ సరిపోయేవే అవుతాయి. ముందా తర్వాత నవగ్రహ దర్శనం అంటే ఎలా చేసినా ఏ దోషము లేదు. సంకల్పం ప్రధానం. అలాగే మన ఇంట్లో మిగిలిపోయిన వాటిని దయచేసి పట్టుకెళ్ళకండి.